హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్కి సంబంధించి, లైఫ్కి సంబంధించి చాలా టాపిక్స్ నేర్చుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్కి సంబంధించి చాలామందిని అడుగుతున్న డౌట్ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, లేదా నా శాలరీ నుంచి నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తే నాకు చాలా మంచి రిటర్న్స్ వస్తాయి అని చెప్పి అడుగుతున్నారు. సో ఆ డౌట్ గురించి ఇప్పుడు మనం క్లారిఫై చేసుకుందాం. సో ఫస్ట్, మ్యూచువల్ ఫండ్స్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనే వాళ్ళకి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది మన అవసరాన్ని బట్టి, మన టార్గెట్ని బట్టి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎగ్జాంపుల్కి, మీ బాబు 5th క్లాస్లో ఉన్నాడు. అతను ఇంటర్మీడియట్కి వచ్చేవరకు దాదాపుగా ఇంకా 7 ఇయర్స్ ఉంది. ఈ 7 ఇయర్స్ టైంలో ఒకవేళ ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ పంపించాల్సి వస్తే, ఈ రోజున ఒక మంచి ప్రైవేట్ కాలేజీలో, క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉన్న కాలేజీలో 20 లాక్స్ ఉంది ఫీజు, 4 సంవత్సరాలు కలిపి. సంవత్సరానికి దాదాపుగా 5 లాక్స్ వేసుకుందాం, 20 లాక్స్ ఉంది. ఓకే, సో ఇది 7 ఇయర్స్ తర్వాత, అంటే మీ బాబు ఇంజనీరింగ్కి వచ్చే టయానికి ఈ ఫీజు ఎంత ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీకు ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేటర్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్కి మాత్రం 10% ఇన్ఫ్లేషన్ వేయండి, మిగిలిన జనరల్ ఖర్చులకు, రిటైర్మెంట్కి కానీ వీటికి కానీ జస్ట్ 7% వేయండి. ఇప్పుడు మీకు జస్ట్ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేటర్ అని గూగుల్లో ఓపెన్ చేసి, ఈ రోజున ఎడ్యుకేషన్ కాస్ట్ ఎంత ఉంది, 20 లాక్స్ అనుకుందాం. మీ బాబు ఇంజనీరింగ్కి వచ్చేవరకు 7 ఇయర్స్ టైం ఉంది ఇంకా. ఇప్పుడు 5th క్లాస్ కదా, ఇంటర్ అయిపోయేవరకు అతను 7 ఇయర్స్ టైం ఉంది ఇంకా. ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఎంత, 10% పెరుగుతుంది. సో ఈ 7 ఇయర్స్లో ఇప్పుడు కనుక మనం 20 లాక్స్ చూస్తే, మీ బాబు ఏజ్ వచ్చేవరకు ఈ 10% చొప్పున 38,97,000 అవసరం పడుతుంది. సో దీనికి తగ్గట్టు మీ లంసం ఎంత కావాలి, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది 38 లాక్స్ లేదా 39 లాక్స్ కావాలి. ఓకే, సో 39 లాక్స్ కావాలంటే ఇప్పుడు ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి 7 ఇయర్స్ టైం పెట్టుకోండి, 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టుకోండి ఇండెక్స్ ఫండ్స్ అనుకుందాం. ఓకే, సో ఎవ్రీ మంత్ ఎంత ఇన్వెస్ట్ చేస్తే మీకు ఆ 38 లాక్స్ వస్తుందో చూసుకోండి, పిల్లల ఎడ్యుకేషన్ కోసం దాన్ని దాచిపెట్టండి. సేమ్ అలానే మ్యారేజ్కి, ఇప్పుడు మీ కమ్యూనిటీలో, మీ రిలేటివ్స్లో, మీ ఫైనాన్షియల్ స్టేటస్కి దగ్గరగా ఉండే వాళ్ళలో పాప మ్యారేజ్కి ఎంత 10 లాక్స్ అవుతుందో, 20 లాక్స్ అవుతుందో చూడండి. ఈ రోజున 20 లాక్స్ అయితే ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకొని 7% ఆ రోజుకి షాపింగ్ ఖర్చు పెరుగుతుంది, మండపాల ఖర్చు పెరుగుతాయి, కెమెరా ఖర్చు పెరుగుతుంది, ఫుడ్ ఖర్చు పెరుగుతుంది, ఇవన్నీ పెరుగుతాయి. సో పాప ఏజ్ ఇప్పుడు 5 ఇయర్స్, ఒక 21 ఇయర్స్కి మ్యారేజ్ చేద్దాం అనుకుందాం, అప్పుడు ఎంత, 16 ఇయర్స్ ఇంకా టైం ఉంది. సో ఎన్ని ఇయర్స్ అంటే 16 ఇయర్స్ పెట్టండి, ఇన్ఫ్లేషన్ 7% వేయండి, 20 లాక్స్ 10 లాక్స్ మీరు ఇప్పుడు ప్రజెంట్ అమౌంట్ ఇస్తే ఫ్యూచర్ వాల్యూ ఎంత అవసరం పడుతుంది అనేది మీకు అక్కడ వచ్చేస్తుంది. ఆ వచ్చిన అమౌంట్ని మీరు ఎస్ఐపి క్యాలిక్యులేటర్లోకి వెళ్ళి ఎవ్రీ మంత్ ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఆ 20 లాక్స్ వస్తుంది. ఇలాగే రిటైర్మెంట్కి కూడా, ఒకవేళ మీకు పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ కావాలంటే, మంత్లో 2 టైమ్స్ నేను వర్క్షాప్ కండక్ట్ చేస్తాను. పిల్లల మ్యారేజ్కి ఎంత అవసరం పడుతుంది, మీ రిటైర్మెంట్కి ఎంత అవసరం పడుతుంది, ఎడ్యుకేషన్కి ఎంత ప్లాన్ చేసుకోవాలి, ఇల్లు ఎంతలో తీసుకోవాలి, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని, మీ నెట్వర్క్ ఎంత ఉంది, మీరు సేఫ్లో ఉన్నారా లేకపోతే ఇంకా బెస్ట్లో ఉన్నారా లేకపోతే మైనస్లో ఉన్నారా, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ మీకు ఒక ఐడియా ఇస్తుంది. ఒకవేళ ఇది ఏమీ లేదు, నాకు అసలు ఏ టార్గెట్ లేదు సార్, జస్ట్ జనరల్గా నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను మ్యూచువల్ ఫండ్స్లో, ఎంత చేస్తే బాగుంటుందంటే, ఇక్కడ 15-4-1 ఈ రూల్ ప్రకారం ఇన్వెస్ట్ చేయండి. మీ శాలరీ ఎంత అయితే వస్తుందో అందులో నుంచి మినిమం 15% మ్యూచువల్ ఫండ్కి వెళ్ళి పెట్టాడు చూసుకోండి. సో ఈ 15% దేనికి ఉపయోగపడుతుంది, జనరల్గా మీకు పెద్ద అవసరాలు ఏం లేవు, జనరల్గా సేవ్ చేయాలనుకుంటున్నారు. ఎగ్జాంపుల్కి మీ శాలరీ 50,000 అనుకుందాం, 50,000లో 15% అంటే 7,500 అంతే కదా. నెక్స్ట్ ఇయర్ 60,000 అయిందనుకోండి, దాంట్లో 15%, ఆ నెక్స్ట్ ఇయర్ 70,000 అయిందనుకోండి, దాంట్లో 15%. ఇలా ఎవ్రీ ఇయర్ మీ శాలరీ పెరుగుతున్న దాన్ని బట్టి 15% మీ శాలరీ నుంచి మ్యూచువల్ ఫండ్కి ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. 15 అంటే మన శాలరీలో 15% అని. 4 అంటే పోర్ట్ఫోలియో. మీరు మ్యూచువల్ ఫండ్స్లో మొత్తం 50,000లో 15% అంటే 7,500 అవుతుంది కదా, ఈ 7,500ని 4 మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. 4 అంటే మినిమం 4, మ్యాక్సిమం 5-6 కూడా పెట్టుకోవచ్చు. పోర్ట్ఫోలియోలో అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉంటాడు చూసుకోవాలి. ఏంటి, ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ 1 వచ్చేసి నిఫ్టీ ఇండెక్స్ ఫండ్, ఇంకొక ఫండ్ వచ్చేసి సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్. ఓకే, మూడో ఫండ్ వచ్చేసి ఫ్లెక్సీ క్యాప్ తీసుకోండి, నాలుగో ఫండ్ వచ్చేసి హైబ్రిడ్ ఫండ్ తీసుకోండి. ఇలా 4 రకాలు. ఓకే, ఒకవేళ 5 కూడా తీసుకున్నారనుకోండి, 5లో డెప్ట్ మ్యూచువల్ ఫండ్ తీసుకోండి. అంటే కొద్దిగా సేఫ్టీ, పెద్ద రిటర్న్ రాదు, సేఫ్టీగా ఉంటుంది, మన ఫిక్స్డ్ డిపాజిట్లో సేఫ్టీ లాగా అట్లా వస్తుంది. సో 5వది,
ఇలా మీరు 4 నుంచి 5 లేదా 6 తీసుకోవచ్చు. మన పోర్ట్ఫోలియో పర్ఫెక్ట్గా ఒకటి తగ్గినా ఒకటి పెరిగినా ఒకటి తగ్గినా ఒకటి పెరిగినా ఓవరాల్గా మనకు 12-15% రిటర్న్ ఇవ్వడానికి ఈ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ హెల్ప్ అవుతుంది. లాస్ట్ వన్ వచ్చేసి వన్ అంటే ఏం లేదు, మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపీనే చేయక్కర్లే, నెల నెల చేయక్కర్లేదు. ఒకవేళ మీ దగ్గర లంసమ్ ఉంటే లంసమ్ని ఒకటేసారి పెట్టచ్చు అన్నమాట. మీకు టార్గెట్ రీచ్ అయ్యేటట్టు పెట్టుకుంటారా, అంటే మీకు ఏ టార్గెట్ ఉందో ఆ టార్గెట్ రీచ్ అయ్యేట్టు పెట్టుకుంటారా, లేదు జనరల్గా మనం పెట్టేద్దాం అనుకుంటే జనరల్ అమౌంట్ను కూడా మీరు ఒకటేసారి ఇన్వెస్ట్ చేయొచ్చు. దీన్ని లంసమ్ అంటారు. లంసమ్ ఇన్వెస్ట్ చేసినా హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టార్గెట్ ఏంటి, మీ అవసరం ఏంటి అనేది కనుక్కోండి. చాలామంది ఏంటంటే అసలు ఇప్పుడు ఖర్చు ఎంత ఉందో లెక్క చూసుకోరు. ఈరోజు ఇంజనీరింగ్కి 4 లక్షలు అవుతుంది కదా, ఓకే మా బాబు చేతికి వచ్చేవరకు ఇంకొక 7-8 ఇయర్స్ టైం ఉంది కదా, ఆ టయానికి ఇంకొక 6 లక్షలు పెరుగుతుందేమో ఇలా అనుకుంటారు. ఏమో అనుకొని ఇన్వెస్ట్ చేస్తారు, టయానికి అది సరిపోదు. ఈవెన్ మ్యారేజ్కి కూడా అంతే. మా రిలేటివ్స్లో జస్ట్ 20 లాక్స్లో మ్యారేజ్ అయిపోయింది కదా పాపది, అప్పటికి ఇంకొక 40 లాక్స్ అవుద్దేమో అనుకుంటారు. అలా కాదు, పర్ఫెక్ట్గా ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేటర్ తీసుకొని అది ఎంత అవుతుందో చూడండి ఆ లంసమ్ అమౌంట్. అప్పుడు ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఎస్ఐపి క్యాలిక్యులేటర్లో మీకు ఒక 20 లాక్స్ 40 లాక్స్ వచ్చిందనుకోండి, ఎవ్రీ మంత్ ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని సంవత్సరాలకు ఆ 40 లాక్స్ అవుతుందో చూసుకొని దానికి తగ్గట్టు ఎస్ఐపి స్టార్ట్ చేయాలి. ఆప్షన్ నెంబర్ 1. సో అదేం లేదు, జనరల్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకోండి, మీ శాలరీలో 15% ఇన్వెస్ట్ చేయాలి. మినిమం 4 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్టు చూడండి, మొత్తం ఒకే దాంట్లో పెట్టకండి. ఒకవేళ డబ్బులు ఎక్కువగా ఉంటే, డబ్బులు లంసమ్ అమౌంట్ వస్తే ఒకటేసారి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫార్ములా అయినా ఫాలో అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ టాపిక్ తోటి మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మన వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మన మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.